Namaskaram. eenews ki swagatam. Paikuravapeta yes Narsapuram gramamlo arhulaku illa sthalala manjuru kani vishayampai kalisigattuga poratam chesi samasya sadiddamani BJP rashtra karyavarga sabhyulu jilla grandhalaya samstha maji chairman Tota Nagesh annaru. Illa sthalala manjuru kani vishayampai grama prajalanu kalisi varito matladaru. సంఘటన చాలా విచారించదగ్గ విషయం. గ్రామస్తులు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ హామీ ఇచ్చారు ఈ గ్రామానికి 120 ఇళ్ళు ఇస్తామని. అంటే అమాయకులు కాబట్టి వీళ్ళు మీరు రాతపూర్వకంగా తీసుకోకుండా లేకపోతే మీ వాయిస్ రికార్డ్ చేసుకోకుండా ఉన్నారు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకుని 120 మందికి ఇచ్చేది 30 మందికి ఇచ్చే అందులో నలుగురికి అరువులు అనర్హులకి ఇవ్వడం జరిగింది. అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడికి ఇచ్చారంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగిందని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, అరువులేని పేదవారు ముఖ్యంగా గ్రామస్తులకి పోనీ ఇచ్చారంటే ఎక్కడ ఉన్నది గ్రామంలో గ్రామకంఠం భూమి కానీ లేదంటే పోరంభో కానీ డీపారం కానీ ఇచ్చేటప్పుడు ముందు ఆ గ్రామస్తులందరికీ కూడా సక్రమంగా అందరికీ అరువులేని వాళ్ళకి అందరికీ ఇచ్చి మిగతా గ్రామాలకు ఇవ్వాలని ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోడ్లు వేసిన దగ్గర ఆటల దగ్గర కూడా అవినీతి జరిగింది. లేఅవుట్లు చదును చేసిన దగ్గర కానీ గ్రావెల్ వేసిన దగ్గర కానీ రైతులు పొలాల్లోకి చెరువు గట్లు అయ్యి ఉంటా చెరువు గట్లు అయ్యి లాగేసి వేళ రేపు మళ్ళీ వర్షాలు వస్తే ఆ పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ గ్రావెల్ పర్మిషన్లు మైనింగ్ పర్మిషన్లు కానీ సీనరేజ్ కట్టకంటే తోలుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సీజ్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని. ఏంటంటే ఇక్కడని కాదు ఎక్కడ జరిగినా సరే మైనింగ్లో అవినీతి జరుగుతుంది, దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఏంటంటే ఈ ఇక్కడ లెవెలింగ్ 100 టాటలు పడుతున్నాయంటే 200 టాటలు పైయోడు దోలుతున్నారు, డబ్బులు కంపుకుంటున్నారు, 100 టాటలు ఇక్కడ దోలుతున్నారు. ఇటువంటి అవినీతులన్నీ జరిగాయి. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంటు టేకప్ చేస్తుంది ఇది. ఏంటంటే లెవెలింగ్ కానీ రోడ్లు వేయడం కానీ ఎన్ఆర్జీఎస్ మాకు ఇక్కడ లేదన్నారు కాబట్టి దీని మీద కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని సందర్భంలో. అదేవిధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టి ఉద్దేశం ఏంటో ఒక్కటే పోలీసు వారిని కూడా ఈ సందర్భంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇంత ప్రజా ఉద్యమం జనం తెరపడినప్పుడు ఆ శిలాపలకం పడుకోడేయగలరు. అర్ధరాత్రితో దొంగతనంగా పడుకోవటం అంటే దొంగోడే అర్ధరాత్రి పడుకోవటం కేసులు పెట్టడానికి ఏంటి, ఆ వేళ జరిగిన సంఘటన మీద కేసులు పెట్టడానికి ఏమి ఉండదు కాబట్టి నాన్ బెయిలబుల్ కేసులు కానీ ఈ సెక్షన్లు పెట్టేసి లోపల దోషాలంటే శిలాపలకం పడగొట్టాలని ఒక ప్లాన్ వేసి తెల్లవారుజాము 5 గంటలకు పడగొట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇక్కడ అధికార పార్టీ ప్రతినిధులు గతంలో విఆర్ఓ మీద దాడి చేశారో లేదో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధంగా ఒక ప్లాన్గా చేస్తున్నారు, అలాగే ఒక కటౌట్ చింపేశారని కంప్లైంట్లో ఉంది. కటౌట్ చింపేయడం అంటే 10 కటౌట్లు ఉన్నాయి ఇక్కడ, 9 కటౌట్లు ఏమేమి ఒక కటౌట్ని చింపేసి మళ్ళీ ఇక్కడ పెట్టారన్నమాట, మిగతా 9 కటౌట్లు ఎక్కడ పోయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో చిన్న కుర్రాలు పూర్తి ఏంటే మీరు ఏదో చిన్న కుర్రాలు దాన్ని పూర్వకాలం చేసి రాజకీయాలతో ఆడుకుని ఏదో తప్పుడు కేసులు పెట్టేస్తే చట్టం వాళ్ళు మూసుకొని ఉన్న ఇష్టం వచ్చినట్టు మూసేస్తా అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. దీని మీద ప్రజా ఉద్యమం చేస్తాం, దశల వారీగా ఉద్యమం చేసి మీకు రావాల్సిన ఇల్లు అన్నీ కూడా మీకు వచ్చేలా, లేదంటే అందులోనే మీరు ఇల్లు కూర్చొని పాకరేయండి. ఏ అధికారులు వస్తారు, తక్కువ కలెక్టర్ గారు వస్తారు, లేదంటే ఎవరు వస్తారు తప్పనిసరిగా పై ఊరోలు ఎవరిని కూడా రానేకంటే చేసే బాధ్యత మాది. తప్పనిసరిగా మీకు న్యాయం జరిగాకే పై ఊరోలకి ఇందులో పట్టాలు ఇచ్చినాయి, చేసేసేది ఏమీ లేదు. లేదంటే అవసరం అయితే న్యాయ పోరాటం చేసేనా అభ్యర్థం ఇల్లు. అదేనా మీ గ్రామంలో నాయకులు అందరూ గాంధీ గారు చెప్పారు కానీ గోపి గారు మీ అందరూ కూడా అవసరమైన న్యాయ పోరాటం చేస్తాం, మీద అప్పుడన్నా అభ్యసేస్తాం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే అప్పుడన్నా మీకు న్యాయ పోరాటం చేసి లీగల్గా వెళ్ళి ఈ అవసరం ఎలా రాదు మీకు.